హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. మనం స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడాము, అఫర్మేషన్స్ గురించి మాట్లాడాము, జీబు సింబల్స్ అని వాటి గురించి కూడా మాట్లాడాము. చాలామంది అడిగేది ఏంటంటే మేము చేస్తున్నాం కానీ మాకు ఇంకా అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. మనకి స్ట్రాంగ్గా మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనం పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ ఆలోచనలతో ఉంటామో ఖచ్చితంగా సంకల్పించుకుంటే అవుతుందని మనం చెప్తూ ఉంటాం. బట్ చాలామంది కామెంట్స్ చూసినా, అప్రోచ్ అయినా, మేము అన్నీ చేసామండి, మాకు అసలు వర్కౌటే అవ్వట్లేదు, ఇదంతా ట్రాష్ అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఒకసారి రీచెక్ చేసుకుంటే, ఒకవేళ చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు మాలో ఏదైనా మిస్టేక్ జరిగిందేమో, మేము చేసిన ప్రాసెస్లో ఎక్కడైనా తప్పు జరిగిందేమోనని అలా రీచెక్ చేసుకుంటే, మనం ఫస్ట్ ఏ ప్లేసెస్లో రీచెక్ చేయాలి అంటారు, మిస్టేక్స్ అయితే ఏ విధంగా జరుగుతాయి అంటారు ఈ చేసే ప్రాసెస్లో? ఎస్ ఉషా గారు, చాలామంది అంటే యూజ్ చేస్తున్నారు అఫర్మేషన్స్ కానీ, మీరు అన్నట్టు విజువలైజేషన్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు, బట్ స్టిల్ వాళ్ళను నెగిటివిటీ ఉంది అంటే, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక దగ్గరనే, మనం గ్రాటిట్యూడ్ అనేది ఫాలో అవుతున్నామా లేదా, కృతజ్ఞత భావం అని చెప్తూ ఉంటాం కదా, అది మనకుందా లేదా, డైలీ ఫాలో అవుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో ఏదైతే జరుగుతూ ఉందో పాజిటివ్గా, ఖచ్చితంగా మనకు గురువుల యొక్క బ్లెస్సింగ్ ఉంది అని అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మనము రిమైండ్ చేసుకోవాలండి, ఈ గ్రాటిట్యూడ్లో కూడా అస్తమానం మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్పుకోవాలని చెప్తూ ఉంటాం. అదేదో నార్మల్గా థ్యాంక్ యూ అని చెప్పేసుకుంటే కాదు, ఇప్పుడు 3 hours మనం ఫాలో అవ్వాలండి గ్రాటిట్యూడ్లో కూడా. ఎందుకంటే మనం గురువులను గుర్తు చేసుకుంటున్నాము అంటే రిమెంబర్, సో రిమెంబర్ ఒకటి, రెసిప్రోకేట్ ఒకటి, మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా, ఎందుకంటే మనం రిమెంబర్ చేసుకున్నప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాం గురువులని, అండ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అంటే, ఎప్పుడైనా కూడా మన లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే వాళ్ళ వల్లనే, ఏదో ఒక పాయింట్ దగ్గర మన యూటర్న్ అనేది జరిగింది మన లైఫ్లో. చాలా వరకు ఎంతో ఇన్స్పైర్ చేస్తూ ఉంటారండి మన గురువులు, అంటే మన టీచర్స్ కానివ్వండి, మన స్కూల్ డేస్లో ఉన్నా, మన కాలేజ్ డేస్లో ఉన్నా, వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ చేశారు కాబట్టి వాళ్ళు మనకు గుర్తుంటారు, అవునా? అంటే ఈ టైంలో ఈ సార్ మనకు ఉండేవాళ్ళు, ఈ మేడం ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం, అవునా? సో వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒట్టి థ్యాంక్ యూ కాదు, అది వీ హ్యావ్ టు మీన్ ఇట్, అంటే దానికి మన ఫీలింగ్స్ యాడ్ చేయాలన్నమాట. వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తామో, సో అందుకే ఈ RRR, ఎందుకంటే రిమెంబర్, రికగ్నైజ్ అండ్ రెసిప్రికేట్. ఎప్పుడైతే వాళ్ళలాగా, ఎందుకు మనకు గుర్తున్నారు వాళ్ళు, వాళ్ళు మనని ఇన్స్పైర్ చేశారు కాబట్టి, అండ్ మనం కూడా ఇంకొకరిని ఇన్స్పైర్ చేసే విధంగా మనం తయారవ్వాలి. దట్ మీన్స్ ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలండి మనకి. సో ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో అప్పుడే ద థింగ్ స్టార్ట్స్ మూవింగ్ మన లైఫ్లో, ముందుకు వెళ్తున్నామో అంటే బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రాటిట్యూడ్ అనేది మస్ట్గా ఉండాలి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు మన ఫేస్ నుంచి స్మైల్ అనేది వెళ్ళొద్దు, అంటే వెళ్ళిపోవద్దు, మన ఫేస్ నుంచి స్మైల్ ఎప్పుడు ఉండాలండి. ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనల్ని స్ట్రాంగ్గా చేయడానికే వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా. మనం జనరల్గా చూస్తుంటాం, ఒక జోక్ ఎవరైనా చెప్పినప్పుడు ఫస్ట్ టైం నవ్వుతాం, సెకండ్ టైం చెప్తే కొద్దిగా నవ్వు వస్తుంది, థర్డ్ టైం మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, ఏంటి ఒకటే జోక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటుంటాం, అవునా? ఒక జోక్ని మనం అంటే ప్రతిసారి నవ్వము, ఏంటి అని చిరాకు వస్తుంది, కానీ ఒకటే ప్రాబ్లమ్ని మనం అంటే ఫోకస్డ్గా దాని గురించి ఆలోచిస్తూ, ఓవర్ థింకింగ్ చేస్తూ, దాన్ని జూమ్లో చూస్తూ ఎన్ని రోజులు ఉంటున్నాం చెప్పండి? ప్రతి ఒక్కరం అండి, అంటే ఎవ్వరు కూడా ఎక్సెప్షన్ లేదు. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం, ముందుకెళ్ళాం. సో మనం ముందుకెళ్ళాలి అంటే దాంట్లో నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకునే వెళ్ళాలి, అంటే ప్రాబ్లం పైన ఫోకస్ కాకుండా దాని సొల్యూషన్ వెతకడం స్టార్ట్ చేయాలి మనం. సో ఎప్పుడైతే అంటే ఆ స్మైల్ అనేది ఫేస్లో నుంచి వెళ్ళొద్దండి, ఈవెన్ ప్రాబ్లం వచ్చినా కూడా. ప్రతిసారి మనం చూస్తుంటాం, నైట్ రాగానే మళ్ళీ డే వస్తుంది, అవునా? ఆ డార్క్నెస్ నుంచి లైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నెక్స్ట్ మన లైఫ్లో ఏదో పెద్ద చేంజ్ జరగబోతుంది అని ఆలోచించుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డివైన్ ప్లాన్ అనేది ఉంటుందండి. మనం ఒక రకంగా అనుకుంటాం, ఆ భగవంతుడు కూడా ఒక ప్లాన్ వేసి పెడతాడు మన లైఫ్కి, అంటే దాని గురించి ఆలోచించాలి. ఎస్, డెఫినెట్గా ఏదో ఒకటి ఉంది, ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నా లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది అని అనుకున్నప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుందండి. అక్కడే స్టక్ అయిపోతే నెగిటివిటీలోనే ఉంటాం ఎప్పుడు కూడా, ముందుకెళ్ళాం. పాజిటివ్ ఎనర్జీ అయినా, మూవ్ ఆన్ అవ్వాలన్న లైఫ్లో ఏ విధంగా అంటారు, ఎటువంటి స్టెప్స్ని మనం తీసుకుంటే బెటర్ అని చెప్తారు? స్విచ్ వర్డ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, అఫర్మేషన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ఒకవేళ సిచ్యుయేషన్స్ ఇలా ఉన్నప్పుడు, నెగిటివ్ ఎనర్జీ ఉంటున్నప్పుడు, ఏదైతే మనకి చేస్తున్న పని అవ్వట్లేదు అనుకుంటున్నప్పుడు, వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటారు? అండ్ మీ లైఫ్లో చూసుకుంటే ఎన్నో ఇయర్స్ నుంచి మీరు
ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లోనే ఉన్నారు అండ్ చాలా అద్భుతాలు మీరు చూస్తున్నారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా పర్సనల్గా కానీ ఫేస్ చేస్తారు? యశ్వషా గారు, ఎందుకంటే నాకు కూడా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఒకటే అంటే మనం చూస్తూ ఉంటే దానిపైన అంటే సొల్యూషన్ ఫైండ్అవుట్ చేయాలి అనే విధానంలో ఆలోచించామనుకోండి, మనకి ఏదో ఒక రూపంలో ఉషా గారు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే సొల్యూషన్ డెఫినెట్గా దొరుకుతుంది. మనం ట్రస్ట్ చేయాలి, మనల్ని మనం ట్రస్ట్ చేయాలి. అంటే యూనివర్స్ కూడా మనకి ఆ విధంగానే ఏదో ఒకటి మన లైఫ్లో పంపిస్తూ ఉంటుంది. మేబీ ఒక పర్సన్ రూపంలో కానివ్వండి, ఒక వీడియో రూపంలో కానివ్వండి, ఒక మెసేజ్ రూపంలో కానివ్వండి. ఒక బుక్ చదువుతూ ఉంటే దాంట్లో ఏదో ఒక పారాగ్రాఫ్, ఒక పేజ్ మనకు టచ్ అవుతుంది, దాంట్లో నుంచి మనం సొల్యూషన్ తీసుకోగలుగుతాం 100%. సో ఆ ప్రాసెస్ పైన ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి, అంతే. ఎస్, భగవంతుడు నన్ను ఏదో ఒక విధంగా ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తాడు అంతే, అదొక్కటి బిలీవ్ చేయాలి, డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ నాకు కూడా ఆ విధంగానే అంటే నేను ఇవన్నీ చూడడం వల్ల అంటే ఆ ప్రాబ్లం వస్తుంది, సొల్యూషన్ కావాలి అని నా ఇన్నర్కి నేను అడిగానండి. సెల్ఫ్ లవ్ ఉండాలి మనతో, మనం ఎప్పుడు కూడా కనెక్టెడ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సో ప్రాబ్లం వచ్చింది అంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి మనతో మనం కనెక్ట్ అయ్యి కనుక క్వశ్చన్ చేసినట్టయితే అద్భుతమైన ఐడియాస్ మన సబ్కాన్షియస్ మైండ్ ఇస్తుందండి. కానీ మనం అది కూడా ఎలా అంటే ఒక 68 seconds అండి దానిపైన సొల్యూషన్ పైన ఫోకస్ చేయాలి. ఈ ప్రాబ్లం వచ్చింది, ఎస్, 68 seconds మనం క్వశ్చన్ అడిగి జస్ట్ వెయిట్ చేయాలి అంతే, ఆన్సర్ కోసం. ఆన్సర్ అంటే ఫోకస్డ్గా ఉండాలి మనం. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు, సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా అప్పులు ఉన్నాయనుకోండి, రుణం తీర్చాల్సింది ఉంది, కానీ మనం మెడిటేషన్లో కూడా దాని గురించి ఆలోచించామనుకోండి, నెగిటివ్ ఎనర్జీ పాస్ చేసినట్టే. మనం ఎప్పుడైతే మెడిటేషన్ కోసం కూర్చున్నామో అది పక్కన వదిలేసేయాలి, అది మనకు అవసరం లేదు. బికాస్ అదే ఆలోచన ఉంది అనుకోండి ఖచ్చితంగా అదే ఫాలో అవుతుంటాం. బట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకు ఏం కావాలి అనేది ఒక్కసారి ఫోకస్ చేయాలి. సో నా లైఫ్లో అండి అంటే నేను ప్రాబ్లం గురించి కాదు, బికాజ్ నేను ప్రాబ్లం గురించి చెప్పదలుచుకోలే, బికాజ్ మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ. సో ఎందుకు, సో నా లైఫ్లో నేను ఏదైతే మేనిఫెస్ట్ చేశానో నా లైఫ్లో రీసెంట్గా అండి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో ఏంటంటే ఒకటి అంటే నాకు కార్ కావాలి, అంటే ఆల్రెడీ కార్ ఉంది బట్ స్టిల్ ఇంకో కార్ కావాలి అనే విధంగా ఈ విజువలైజేషన్ ప్రాసెస్ మనం ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను. ఎస్, నేను కూడా మేనిఫెస్ట్ చేస్తాను అనే విధంగా నేను అనుకున్నాను. సో 1 point of time నేను అనుకున్నాను అండ్ 68 seconds అండి ఫోకస్ చేశాను. బికాస్ నాకు కావాలి అని అనిపించగానే ఒక యాడ్ వచ్చింది అనమాట మొబైల్ చూసినప్పుడు. సో అద్భుతమైన కార్ చాలా అంటే కొత్తగా వచ్చింది, అరే బాగుంది కదా ఈ కార్, నేను కూడా మేనిఫెస్ట్ చేస్తాను. ఎన్నో నంబర్ ఆఫ్ వీడియోస్ చూసాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. సో ఓకే లెట్ మీ ట్రై అని చెప్పేసి నేను కూడా ఫోకస్ చేశాను ఒక 68 seconds. చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ అదే కార్ అండి, నెక్సాన్ మ్యాక్స్. సో ఈవీ వర్షన్, ఎస్, నేను అనుకున్నా ఎస్ ఇలాంటి కార్ బాగుంటుంది అని అనిపించింది. జస్ట్ కళ్ళు మూసుకున్నాను అంతే, కళ్ళు మూసుకున్నాను సేమ్ కలర్ నాకు ఏదైతే మొబైల్లో కనిపించిందో అదే కలర్ అదే మోడల్. సో నేను విజువలైజ్ చేసిన అంతే, ఓకే రాని రాకపోని అది తప్పేం లేదు కదా, జస్ట్ విజువలైజ్ చేసిన వదిలేశాను, ఇంకా దాని గురించి నేను పట్టించుకోలేదు కూడా ఎక్కువ. సో నెక్స్ట్ ఒక 2-3 days మా హస్బెండ్ కూడా ఓకే కార్ చేంజ్ చేద్దామా అని చెప్పేసి అన్నారు. సరే అని షోరూమ్కి వెళ్ళామండి మేము. షోరూమ్ వెళ్ళిన తర్వాత కూడా మేము యూజువల్గా ఎస్ ఈ కారు బాగుంది అనే విధంగా మేము బుక్ చేసాం. బుక్ చేసిన తర్వాత మళ్ళీ మోడల్ చేంజ్ అవుతూ ఉంది, ఓకేలే చేంజ్ అయింది కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ స్టిల్ ఆ కొత్త మోడల్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత కలర్స్ నేను ఏదైతే నేను విజువలైజ్ చేసుకున్నానో ఆ కలర్ లేదు, కానీ ఏదో ఒకటి కదా మనం అనుకున్న కార్ అయితే వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను. అండ్ రీసెంట్గా మనం అంటే ఒక ట్రైనింగ్ ఉండడం వల్ల నేను తిరుపతికి వెళ్ళానండి. సో తిరుపతికి వెళ్ళిన టైంలోనే కార్ వచ్చింది, వచ్చినాక అండ్ మీరు నమ్మరండి ఆ కలర్ మేము లేదనుకున్నాం, బట్ ఏదైతే నేను విజువలైజేషన్లో చూసానో సేమ్ కలర్ అదే కార్ వచ్చింది. అండ్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే స్టేషన్కి వచ్చి మా ఆయన పికప్ చేసుకున్నారు. ఎస్, వచ్చారు, వండర్ఫుల్ సర్ప్రైజ్ అండి. ఎస్, అది రీసెంట్గా నేనే చూసాను. ఎస్, ఏదైతే మనం మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నామో అంటే మన ఇంటెన్షన్ సేమ్ అలా అదే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని అంటే మనం దాని గురించి ఆలోచించి లెట్ గో చేసేయాలంతే. దాని గురించి ఆలోచిస్తూ ఇది అవుతుందా కాదా అని నెగిటివ్ ఎనర్జీ పాస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మన లైఫ్లోకి రాదు. ట్రస్ట్ నమ్మకం ఉంటే ఏదో ఒక విధంగా విశ్వం మన ముందుకు పంపిస్తుందండి. అది చాలామంది అడిగేది ఏంటంటే మాకు క్లాసెస్ కావాలి అనుకున్న 21 days కానివ్వండి, 7 days క్లాసెస్ కానివ్వండి. రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం, ఆ క్లాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు, చక్రాస్ యాక్టివేషన్ గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. 7 chakras కి 7 days క్లాసెస్ ఆల్రెడీ మనం కండక్ట్ చేసాం, మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుందని 21 days క్లాసెస్ ఎస్పెషల్లీ అందరూ అడిగేది ఏంటంటే
మాకు పర్సనల్గా వన్ ఆన్ వన్ సెషన్లోనే 21 డేస్ ఆర్ 7 డేస్ మేడంతో మేము ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం, ఆ విధంగా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుందని ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్. ఎస్ ఉషా గారు, అందుకంటే మనం గ్రూప్లో అయితే 21 డేస్ చేయిస్తున్నాము, ఇండివిజువల్గా 7 డే క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం పర్సనల్ కౌన్సిలింగ్. కాకపోతే ఇప్పటివరకు 21 డేస్ పర్సనల్గా అయితే తీసుకోలేదు, గ్రూప్లోనే తీసుకున్నాం. అంటే వాళ్ళకి 21 డేస్ టైం ఉండట్లేదనే పర్సనల్గా అడుగుతున్నారు. సో 7 డేస్ ఉంది, మనం ఇండివిజువల్గా వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ ఫర్ 1 డే కూడా తీసుకుంటున్నారు. సో అలా తీసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ క్లాసెస్లో ఏంటి అంటే అసలు మనలో ఉన్న నెగిటివిటీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం డే అంతా కూడా ఎలా ఉండాలి, ఫోకస్డ్గా ఎలా ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానిపైన మనము క్లాస్ తీసుకుంటామండి. అండ్ చక్రాస్ ఏవైతే మనం యాక్టివేషన్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నప్పుడు జస్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యి నా చక్రాస్ అన్నీ బ్యాలెన్స్ అయిపోవాలి అంటే పొరపాటే. బికాస్ మనం మాట్లాడే మాటలలో, మన ఆలోచనలలో, మనం తీసుకునే ప్రతి బిహేవియర్ అండి అలైన్మెంట్లో ఉండాలి. మనం బ్యాక్గ్రౌండ్లో ఒకటి అనుకుంటూ మనం చేసే యాక్షన్ ఒక రకంగా ఉందనుకోండి, అక్కడ వర్కౌట్ అవ్వదు. సో మన బిహేవియర్లో చేంజ్ రావాలి. అసలు మన చక్రాస్లో బ్యాలెన్స్ రావాలి అంటే ఎర్త్ ఎలిమెంట్కి, వాటర్ ఎలిమెంట్కి, ఇలా అన్ని ఎలిమెంట్స్తో మనం కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. సో నార్మల్గా మనం బయట కూడా చూస్తుంటాం ఎర్త్ ఎలిమెంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మనం కాన్షియస్తో ఉండాలండి. అంటే ఆ ఫీల్ ఎప్పుడైతే మనం భూమి పైన నడిచినప్పుడు కానీ, అంటే మన ఫ్లోర్ పైన కూర్చున్నప్పుడు కానీ మనం ఎర్త్ ఎలిమెంట్ని ఫీల్ అవ్వాలి. అండ్ ఈవెన్ వాటర్ కూడా మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ వాటర్ని మనం ఫీల్ అవ్వాలి. అసలు మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండట్లేదు కదండి, ఎప్పుడు ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆలోచిస్తూనే మన ప్రజెంట్ మూమెంట్లో ఉండట్లేదు. అసలు ఒక అద్భుతమైన బుక్ ఉంది ఉషా గారు, ద పవర్ ఆఫ్ నౌ అని చెప్పేసి. అసలు ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా ఉంది. ఎంతో కాన్షియస్గా మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనం ఫీల్ అవుతాం. అలాగే ఫైర్ ఎలిమెంట్ మనం ప్రతిరోజు వంట రూమ్లో, కిచెన్లో చేస్తూ ఉంటాం అవునా, ఆ ఫైర్ ఎలిమెంట్ని కూడా మనం అట్లా ఫీల్ అవ్వాలి. అంటే అది మన దగ్గర ఉన్నట్టుగా, అది మనలో తీసుకుంటున్నట్టుగా. అండ్ జెంట్స్ అంటూ ఉంటారు కిచెన్లో మేము ఉండం కదా అని చెప్పేసి, బట్ వంట చేసేది అంటే వైఫ్ అయినా కూడా వాళ్ళు డెఫినెట్గా ఫుడ్ అయితే తింటున్నారు కదండి, ఇంట్లో ఆహారం అయితే తీసుకుంటున్నాం అవునా. సో తినేటప్పుడు కూడా ఆ ఫుడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఆ వేడి, ఆ వార్మ్త్ అనేది మనం ఫీల్ అవ్వాలన్నమాట. అలా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరికైనా క్లాసెస్ కావాలి అనుకుంటే ప్రజెంట్ ఏమైనా క్లాసెస్ ఉన్నాయా మన దగ్గర? క్లాసెస్ 21 డేస్ మిడిల్ ఆఫ్ అంటే 11 డేస్ అయిందండి, ఇంకా 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది బ్యాచ్. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే 7 డేస్ కావాలి అనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు, మనం ఎప్పుడైనా కూడా అవైలబుల్గా ఉంటాం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే 21 డేస్ క్లాసెస్కి కానీ, 7 డేస్ క్లాసెస్కి, లేకపోతే వన్ ఆన్ వన్ సెషన్కి కావాలి అనుకుంటే అర్చనా మేడం అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అవైలబుల్ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.